నమస్కారం. ఈరోజు మనం సామాజిక వనరులు మరియు ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. నాతో పాటు మా టీచర్ ట్రైనీ సమీనా బేగం కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. నమస్కారం. ఎలా ఈ సామాజిక వనరులు మరియు ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు ఏ విధంగా ఉపయోగించాలి? న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఇంప్రొవైజేషన్ ఆఫ్ అపారేటస్ అనే అంశం గురించి మనం చర్చించుకుందాం. అందులో మొదటగా ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాం మనము, ఇంప్రొవైజేషన్ ఆఫ్ అపారేటస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అనేసి అంటే విజ్ఞాన శాస్త్రంలో. అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం లేదా జీవించడం ద్వారా నేర్చుకోవడం అనే రెండు సూత్రాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఒకటి, విద్యార్థి చేస్తూ నేర్చుకోవడం. ఇక్కడ చూస్తున్నట్లయితే విద్యార్థులు ఎక్స్పెరిమెంట్ అంటే ఒక ప్రయోగం చేస్తూ వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ విధంగా వాళ్ళు మైక్రోస్కోప్లో చూడడం కానీ లేదా డైజెస్టివ్ సిస్టమ్ యొక్క అపారేటస్ని అబ్జర్వ్ చేస్తూ ఆ క్యారెక్టరిస్టిక్స్ని అన్నిటినీ వాళ్ళు అవగాహన చేస్తూ వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సూత్రం మరియు ఇంకొక సూత్రం ఏంటంటే జీవించడం ద్వారా నేర్చుకోవడం. ఇదేంటంటే వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ చెయ్యడం ఎలా ఇది జీవించడం ద్వారా నేర్చుకోవడం అవుతుంది అంటే, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ మనం ఉపయోగించడం వల్ల పంటలు కానీ లేదా కూరగాయలు కానీ న్యాచురల్గా ఆర్గానిక్ మెటీరియల్స్ని మనము తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది నేర్చుకున్నప్పుడు విద్యార్థి ఏం చేస్తాడంటే తన పెరట్లో ఏదైనా మొక్కలు వేసుకోవాలి అన్నా లేదా ఏదైనా కూరగాయలు వేసుకోవాలన్నా వాటికి ఎరువులుగా మన వర్మీ కంపోస్టును కానీ లేదా న్యాచురల్ ఎరువులు కానీ వాడడం ద్వారా అంటే తన జీవితంలో ఉపయోగించడం ద్వారా దీన్ని అభ్యసించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే విజ్ఞాన శాస్త్ర బోధనకు కావలసిన వస్తు సామాగ్రి ఏంటి, మరి ఏ బోధన సామాగ్రిని లేదా ఏ వస్తు సామాగ్రిని ఉపయోగించి విజ్ఞాన శాస్త్రాన్ని విద్యార్థులకు బోధించాలి అంటే, ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మనము బయాలజీ అనే సబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే ఇక్కడ డిఎన్ఏ స్ట్రక్చర్ని చూస్తున్నాం. డిఎన్ఏని అలాగే మైక్రోస్కోప్ని అలాగే కణాన్ని, మైటోకాండ్రియాని, ఒక పత్ర రంధ్రం గురించి తెలుసుకోవాలంటే పత్రాన్ని, ఈ నెల వ్యాపనం గురించి తెలుసుకోవాలంటే పత్రాన్ని, అలాగే కణం గురించి తెలుసుకోవాలి, కణాంగాల గురించి తెలుసుకోవాలంటే అవన్నిటినీ చార్ట్ రూపంలో కానీ లేదా మోడల్ రూపంలో కానీ లేదా రియలిస్టిక్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకి పత్రం గురించి ఈ నెల వ్యాపనం చదవాలి అనేసి అంటే మనం గార్డెన్లోకి మన పాఠశాల ఆవరణలో కానీ లేదా కళాశాల ఆవరణలో కానీ మనకు పత్రాలు అనేవి లభిస్తూ ఉంటాయి. ఆ పత్రాలను తీసుకుని మనము ఈ నెల వ్యాపనాన్ని స్టడీ చేస్తుంటాం. అదే వేరు వ్యవస్థను మీరు చదవాలి అనుకుంటే ఒక చిన్న మొక్కని అంటే డైకాట్ స్టెమ్మా లేకపోతే మోనోకాటా ఇది ఎలా తెలుస్తుంది అంటే వేరు వ్యవస్థను చూడడం ద్వారా కానీ మనకి అర్థమవుతుంది అనమాట. అంటే మనం ఎక్కడైతే మనం నేర్చుకుంటున్నామో అభ్యసిస్తున్నామో ఆ ఆవరణంలో ఈ వనరులన్నీ మనకు లభిస్తాయి. అంటే మనం ఈ వనరులన్నీ లభిస్తాయి అని ఎప్పుడు తెలుస్తుంది అనేసి అంటే ఇక్కడ ఇది చూసినట్లయితే విర్చువల్ డిసెక్షన్స్ అండ్ ల్యాబ్స్, ఇందులో కప్ప యొక్క మనము డిసెక్షన్ చేయాలి అంటే ఈ అపారేటస్ అన్ని కూడా మనకి అవసరమైతే ఇందులో ముఖ్యంగా ఇది తెలుసుకోబోయే ముందు విద్య యొక్క ఉద్దేశం ఏంది, అసలు విద్య ఒక విద్యార్థికి ఏమివ్వాలనుకుంటుంది, ఏం నేర్పించాలనుకుంటుంది అంటే ప్రతి పనికి, మానవుడు చేసే ప్రతి పనికి ఒక ఉద్దేశం అయితే కంపల్సరీగా ఉంటుంది. అలాగే ప్రతి వాళ్ళు ఒక చిన్న తరగతిలో వాళ్ళు 2.5 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ నుంచి జాయిన్ అయ్యి వారు టిల్ పిహెచ్డి వరకు వాళ్ళు చదువుతున్నారు అంటే ఈ విద్య ప్రతి స్టేజ్లో లేదా ప్రతి లెవెల్లో వాళ్ళకి ఏమిస్తుంది అనే దాన్ని మనము చూసినట్లయితే మానవుడి యొక్క జీవితాన్ని సమర్థవంతంగా సుఖదాయకంగా గడపడం అంటే సమర్థవంతంగా అంటే ఏంటి, ఇప్పుడు విద్యార్థి ఎక్కడి నుంచి వస్తాడండి, పాఠశాలకు కానీ లేకపోతే కళాశాలకు కానీ సమాజంలో నుంచి వస్తాడు. అయితే సమాజంలో నుంచి వచ్చిన విద్యార్థి అకార్డింగ్ టు జాన్ లాక్ ప్రకారము ఆయన ఏమీ రాయని నల్లబల్ల అని చెప్తాడు. ఒక పిల్లవాడి యొక్క మనసు ఏమీ రాయని నల్లబల్ల లేదా ఎలా మౌల్డ్ చేస్తే ఆ విధంగా మౌల్డ్ అవుతుంది అనేసి అంటే పాఠశాలలో
లేదా కళాశాలలో ఆ విద్యార్థికి ఏవైతే ఉపాధ్యాయుల ద్వారా లేదా అధ్యాపకుల ద్వారా అందించబడతాయో ఆ విషయాల ద్వారా తన జీవితాన్ని ఏం చేసుకుంటాడండి, సమర్థవంతంగా మరియు సుఖదాయకంగా గడపడం. సుఖదాయకంగా గడపడం అంటే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇప్పుడు మనం కిచెన్లో ఉంటామండి, మనము ఏన్షియంట్ డేస్లో అయితే మనం ఒక వంట మనం తయారు చేయాలి అంటే చాలా ప్రాసెస్ అవుతుండేది, అంటే కట్టెలు తేవడము, దాన్ని పెట్టడము, వండడము, ఇది జరుగుతుండేది. అదే ఆ తర్వాత ఏంటండి కిరోసిన్ స్టవ్స్ కానీ అలా వచ్చాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక రైస్ కుక్కర్లో మనము పెడితే అది విదిన్ నో టైంలో అయిపోతుంది. అంటే మనం మనిషి ఏంటి అంటే సుఖంగా ఏ విధంగా తన జీవితం గడపాలి. అంటే ఇక్కడ అవి వేగ ఎగ్జాంపుల్స్ కావండి, అంటే డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అనమాట, డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థికి ఆ విధంగా తన జీవితాన్ని సుఖంగా గడపడానికి విద్య అనేది కోరుకుంటుంది అనమాట, అది ఉద్దేశిస్తుంది. అలాగే నిజ జీవితంలో మరి క్లాస్ రూమ్లో మనం నేర్చుకుంటాం, కొన్ని ప్రాసెసెస్ నేర్చుకుంటాము, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము ల్యాబ్లో, అలాగే చాలా విషయాల పట్ల మనకు అవగాహన కలుగుతుంది ఒక తరగతి గదిలో. మరి ఆ తరగతి గది బయటికి విద్యార్థి వెళ్ళినప్పుడు నిజ జీవితంలో వచ్చేసరికి ఆ జ్ఞానం అనేది ఉపయోగించి మరి తన యొక్క కార్యకలాపాలను ఆయన చేసుకోగలుగుతున్నాడా, ఏదైనా తను ఎదుర్కోవాలి, ఏదైనా సరే ఏదైనా ఎదుర్కోవాలంటే మరి ఆ నైపుణ్యాలను పొందగలుగుతున్నాడా, ఈ పొందిన నైపుణ్యాలు తరగతి గది వరకు మాత్రమే ఉంటున్నాయా లేదంటే తరగతి గది బయట నిజ జీవితంలో కూడా ఉపయోగపడుతున్నాయా, ఈ నాలుగు విషయాలను కాన్సన్ట్రేట్ చేసింది విద్య ఉద్దేశం అండి. సమర్థవంతంగా జీవితాన్ని ఉంచుకోవడం ఒకటి, దాన్ని సుఖదాయకంగా గడపడం ఇంకొకటి, నిజ జీవితంలో, నిజ జీవితం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఒకటి చదివి అది రియల్ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది మనకు విద్య ఇవ్వగలగాలి, అది ఏ స్టేజ్లో అయినా, ఈవెన్ ఎల్కేజీ యూకేజీలో అయినా సరే, స్కూల్ స్టేజ్లో అయినా లేదా కళాశాల స్టేజ్లో అయినా పిహెచ్డి స్టేజ్లో అయినా కూడా ఏమివ్వగలగాలి, ఆ నైపుణ్యాలని నిజ జీవితంలో ఏ విధంగా నేను క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ని నా రియల్ లైఫ్ సెట్టింగ్స్లో అప్లై చేసుకోవాలనేది ఇవ్వాలి అనుకుంటుంది విద్య ఉద్దేశం. మరి ఎంతవరకు నెరవేరుతుంది అనేది మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం మరొకటి ఏంటి అంటే నైపుణ్యాలను మనము అవలంబించాలి, అంటే నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఏం చేయాలి, ఆ నైపుణ్యాలను నేర్చుకున్న వాటిని నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యాలను పాఠశాలలో విద్య కొనసాగించేటప్పుడు విద్యార్థులు పొందగలగాలి. అంటే ఇక్కడ ఏంటండి, మనము ఒక తరగతి గదిలో ఉన్నాం, అది 8వ తరగతి అయినా 9వ తరగతి అయినా లేదా బీఈడి క్లాస్ అయినా డిఈడి క్లాస్ అయినా, ఆ తరగతి గదిలో ఒక సబ్జెక్టుతో మనం ఒక రిలేషన్షిప్ ఏర్పరచుకొని దాని గుండా వెళుతూ ఉన్నప్పుడు ఏం చేస్తుందంట అండి, అది ఏదైతే నైపుణ్యాలను మనకు ఇవ్వాలనుకుంటుందో ఆ సామర్థ్యాలను అది అందించాలి, అందిస్తూ ఉండాలి విద్య కొనసాగేటప్పుడు. ఇప్పుడు మేమేం చేస్తామంటే మామూలుగా టీచర్ ట్రైనీస్ని ఇంటర్న్షిప్ అనే కోర్సుకి పంపిస్తాం స్కూళ్ళలో. మొదటగా మేమేం చేస్తాము, ఇక్కడ మైక్రో టీచింగ్ అని, రిఫ్లెక్టివ్ టీచింగ్ అని, వాళ్లకు ఏ విధంగా బోధించాలి పాఠశాలలో, ఏ కైండ్ ఆఫ్ విద్యార్థులు ఉంటారు, వాళ్ళ యొక్క సైకలాజికల్ మెచ్యూరిటీ ఏంటి, వాళ్ళ యొక్క కాగ్నిటివ్ ప్రాసెస్ అనేవి ఎలా ఉంటాయి, ఏ విధంగా మీరు వాళ్ళని హ్యాండిల్ చేయాలి. అంటే ఇక్కడ మనకు పిల్లవాడి యొక్క మానసిక స్థాయి లేదా సైకలాజికల్ మెచ్యూరిటీ అనేది తెలియకపోతే వాడి యొక్క అవసరాలు అనేవి ఉపాధ్యాయురాలుగా నాకు తెలియదు. ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ని అనుకోండి, ప్రొఫెసర్ వెళ్ళి ఒక ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ కి ఎట్లా టీచ్ చేయాలి, ప్రొఫెసర్ లెవెల్లో టీచ్ చేయాలా లేకపోతే వాళ్ళ రేంజ్ లోకి వెళ్ళి టీచ్ చేయాలా అనేది నాకు తెలియలేదు అనుకోండి, ఆ నైపుణ్యం నేను పొందలేదు అనుకోండి, అప్పుడు నేను వాళ్ళని వాళ్ళ యొక్క అవసరాలని నేను ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉంటాను. కాబట్టి విద్య ఎప్పుడైతే కొనసాగుతుందో ఈ నైపుణ్యాలను పొందగలిగే సామర్థ్యాలను నేను అవలంబించుకోగలగాలి. అంటే ప్రతి ఉపాధ్యాయుడు ఏ విధంగా ఆలోచించాలి, ఒక పాఠం బోధించేటప్పుడు ఈ విద్య ఈ పాఠం ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు నా యొక్క విద్యార్థులలో ఏవైతే నైపుణ్యాలను నేను కలిగించాలనుకుంటున్నానో ఆ నైపుణ్యాలకు అవసరమైన సామర్థ్యాలను వాళ్ళు పొందుతున్నారా లేదా అనేది యాజ్ ఎ టీచర్గా నేను కాన్సన్ట్రేట్ అనేది చేయాలి. ఇక్కడ ఏంటి అంటే మేము మా కళాశాలలో EPC 3 అనే ఒక ప్రాజెక్ట్ని మేము చేశామండి, దాని గురించి సమీనా బేగం తన యొక్క అంటే మేము కలిగించిన ఆ విద్య కొనసాగేటప్పుడు ఆమెలో ఏ విధమైన ఎలా తను ఆ సామర్థ్యాలను ఆ నైపుణ్యాలను పొందగలిగిందో తన ద్వారా మనము విందామండి.
ఈ పిక్చర్లో కనుక మీరు చూసినట్టయితే ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్స్ అని ఉంది. దీంట్లో ఇది మేము చేసినది మా ఈపీసీ పార్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఈపీసీ 3 డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ థర్డ్ సెమిస్టర్ దట్ ఈస్ ఇన్ బిఎడ్ వీ హ్యావ్ పర్ఫార్మ్ మేము ఇది చేసాము. దీంట్లో మీరు చూసినట్లయితే మీకు లంగ్స్ కనిపిస్తున్నాయి, హార్ట్ కనిపిస్తుంది, ట్రాకియా కనిపిస్తుంది, ఇంకా మీకు కనిపించేవి మెటీరియల్స్ గాజు పెంకులు, మన ఇంట్లో దొరికేవి పప్పులు, ఇవన్నీ మనం కూడా దీంట్లో యూజ్ చేసుకుంటున్నాం. సో ఇది ఏంటి అంటే ఈ పిల్లల్ని ఎట్లా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, హౌ దే కెన్ యూజ్ ద లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్. దీస్ బ్యాంగిల్స్ అంటే గాజు పెంకులు, విరిగిపోయిన గాజు పెంకులు మనకు లో కాస్ట్, అసలు కాస్టే ఉండదు దీనికి, ఇది మనకి లోకల్గా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బ్లడ్ అంటే బ్లడ్ ఎట్లా సర్క్యులేట్ అవుతుంది, ఫస్ట్ రైట్ లెంగ్ మళ్ళీ దెన్ లెఫ్ట్ దెన్ రైట్, హౌ ద ప్రాసెస్ ఆఫ్ హౌ ఇట్ ద బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వర్కింగ్ దట్ వీ ఆర్ షోయింగ్ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ బ్యాంగిల్ దట్ ఈస్ బ్రోకెన్ బ్యాంగిల్స్. హియర్ ఫర్ ట్రేకియా వీ హ్యావ్ యూజ్డ్ ఫ్లవర్స్, అంటే ట్రేకియాకి ఇక్కడ ఏంటి మేము ఫ్లవర్స్ యూజ్ చేసాం, అండ్ లైనింగ్స్ కోసం ఒక స్ట్రిప్స్ యూజ్ చేసాం, బ్లాక్ పేపర్ స్ట్రిప్స్ యూజ్ చేసాం. ఇంకా మీరు చూసినట్టయితే ఇక్కడ స్టెమ్స్ ఉన్నాయి, లీవ్స్ వి స్టెమ్స్, చిన్న చిన్న లీవ్స్ వి స్టెమ్స్, ఇది మేము ఇక్కడ ఆర్టరీస్ అండ్ వీన్స్గా యూజ్ చేసాము. సో హియర్ ఇంకా మేము యూజ్ చేసినవి మన ఇంట్లో దొరికేవి పప్పులు, జవార్, చనాదాల్ అండ్ ఆల్ దోస్ థింగ్. ఇక్కడ గ్రాస్, స్పినాచ్ లీవ్స్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ యూజ్ చేసాము. ఇది కంప్లీట్ స్ట్రక్చర్ ప్రిపేర్ చేస్తే పిల్లలకి అర్థమవుతుంది, ఎందుకంటే పిల్లలు వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. ఇది మేము చేసినాం కాబట్టి మాకు దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, బ్లడ్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని మనకు తెలుస్తుంది. అదే పిల్లవాడు తన ఒక స్వయం ఆలోచనలతో చేస్తే ఆ పిల్లవాడికి ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో ఇక్కడ యూజ్ చేసేవి అన్నీ కూడా లోకల్గా అవైలబుల్ ఉండే రిసోర్సెస్ అండి. థ్యాంక్ యూ సమీనా. అండ్ అయితే ఇక్కడ మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు తను షేర్ చేసింది, నైపుణ్యాలను నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యాలను పాఠశాలలో గాని లేదా కళాశాలలో గాని విద్యను కొనసాగించేటప్పుడు తను పొందిన తన అనుభూతిని మీతో పంచుకోవడం అనేది జరిగింది. అక్కడ ఉపయోగించిన ఏంటండి, ఇంట్లో దొరికే ప్రతి వస్తువు అండి, ప్రతి దానికి మనము వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇరిగిపోయిన గాజు పెంకులు గాని లేదా పప్పులు గాని జొన్నలు గాని గడ్డి గాని వేర్లు మన క్యాంపస్ లో అంటే మన కళాశాల లేదా పాఠశాల ప్రాంగణంలో దొరికే చిన్న చిన్న గడ్డి మొక్కలను తెచ్చి వాటిని కూడా బంతిపూలు, ఆరిపోయిన బంతిపూల రెక్కలను కూడా ఇక్కడ పెట్టడం అనేది జరిగిందండి. ఈ రిసోర్సెస్ అన్నిటినీ ఉపయోగించి మనము విద్యార్థులను మోటివేట్ చేసి వాళ్ళు ఏ విధంగా తయారు చేయాలి అనేది వాళ్లకు ఆ వాతావరణాన్ని కల్పించొచ్చండి. ఇంకా విద్యార్థి దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి తనంతట తానే పరిష్కరించుకోగలగాలి. ఒక నైపుణ్యము మనము కల్పిస్తున్నాము లేదా ఇప్పుడు ఈపీసీ 3లో భాగంగా వీళ్ళు కొలాజ్ అనే ప్రోగ్రామ్ చేశారు, దాంట్లో ఏం చేశారండి, వాళ్ళ ఎలాగైతే ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఒక ప్రాసెస్ లో వాళ్ళు దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో దాంతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తూ చేస్తారో ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళతో ఉంటుంది. అదే రియల్ లైఫ్ సెట్టింగ్స్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ ప్రాసెస్ ఇండైరెక్ట్ ఈ ప్రాసెస్ ఏదైతే వాళ్ళు ఉపయోగించి అక్కడ చేశారో ఆ ప్రాసెస్ ను ఉపయోగించి వీళ్ళు సమస్యను పరిష్కరించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులు తగిన సామర్థ్యాలను పొందడానికి పిల్లలకు తగిన శిక్షణ ఇవ్వడానికి అభ్యాసకుడు పరిసరాల మధ్య నిరంతరం పరస్పర ప్రతిచర్యలు జరగడానికి దోహదపడే ప్రత్యేక వాతావరణాన్ని ఉపాధ్యాయుడు కల్పించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అభ్యాసకుడిని 4 గోడల మధ్య కూర్చోబెట్టి ప్రతి పాఠాన్ని ఒకే రీతిలో చెప్పడం వల్ల విద్యార్థులు ఎలా ఫీల్ అవుతారండి, వాళ్ళకి ఒక్కొక్క పాఠము ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క మెథడ్ లో చెప్పాలి అని, అది ఆ కాన్సెప్ట్ యొక్క బ్యూటీ దానికి ఉంటుంది. ఇప్పుడు ఒక నేను ఒక సైంటిస్ట్ యొక్క జీవిత చరిత్ర చెప్పాలి అంటే నేను ఉపన్యాస పద్ధతిని ఉపయోగించాలి, లేదా ఒక వానపాము యొక్క సెక్షన్ కటింగ్ డిసెక్షన్ చెప్పాలి అనేసి అంటే నేను ల్యాబ్ లోకి తీసుకెళ్లి వాళ్ళకి రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ అనేదాన్ని కలిగించాలి. అలాగే ఇక్కడ అభ్యాసకుడు పరిసరాలతో
ఎప్పుడు నిరంతరం పరస్పర ప్రతిచర్య అనేది జరిగినప్పుడు మాత్రమే ఆ అభ్యాసకుడి చుట్టూ ఉన్న పరిసరాలు ఏంటి, ఏం జరుగుతుంది, ఈ పరిసరాల యొక్క ఇంపాక్ట్ నా అభ్యసనం మీద ఏం పడుతుంది అనేది ఉపాధ్యాయుడు ఏం చేయాలి అంటే ఆ రియలైజేషన్ని విద్యార్థికి కలిగించాలి. కలిగించినప్పుడు మాత్రమే ఆ అభ్యాసకుడు సమర్థవంతంగా అభ్యసనం అనేది చేయడం జరుగుతుంది. ఆ పరస్పర ప్రతిచర్య ఎప్పుడు జరగాలండి? ఒక రోజు జరిగి ఇంకో రోజు ఊరుకోవాలా? అలా కాదండి, నిరంతరం నిరంతరం అది జరిగినప్పుడు మాత్రమే ఆ ప్రత్యక్షంగా అతను అనుభవం పొందగలుగుతాడనమాట. అయితే ఈ బోధన అభ్యసనలో మరి నిరంతరం అభ్యాసకుడు మరియు పరిసరాల మధ్య ప్రతిచర్య జరగాలి అనుకున్నాం. మరి ఇక్కడ మన అభ్యాసకుడు ఎక్కడున్నాడండి? పాఠశాలలోని ఒక తరగతి గదిలో. సరే, అతను 8వ తరగత లేదా 9వ తరగత ఏ తరగతి చదివినా లేదా కళాశాలలో ఉన్నా కూడా అతను ఎక్కడున్నట్టండి? విదిన్ ద ఫోర్ వాల్స్ ఉన్నట్టు. మరి పాఠశాల చుట్టూ ఉన్న పరిసరాలను ఏ విధంగా అతను ఉపయోగించుకోవాలి అంటే ఆ పరస్పర చర్య అనేది జరిగినప్పుడు మాత్రమే అతను ఏం చేయాలి, దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మన పాఠశాలలో కొన్ని చెట్లు ఉంటాయి. ఇప్పుడు టీచర్ ఏం చెప్తుందండి? ఒక ఫ్లవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. పువ్వులో భాగాలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎట్లా ఉంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. అతను క్లాస్ రూమ్ బయటికి వెళ్ళి మనం అడగాలి, పిల్లవాడిని ఏం అడగాలి, ఒక ఫ్లవర్ తీసుకురా బాబు అని చెప్తే తలా ఒకరు ఒక్కొక్క ఫ్లవర్ తీసుకొచ్చినప్పుడు మీరు యాజ్ అ టీచర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ ఫ్లవర్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి అనేసి ఆ విద్యార్థి రియలైజ్ అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా ఉంటాయి, ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం ఇంట్లో ఉంటాం. ఇప్పుడు ఈకోసిస్టమ్ చదవాలి అనేసి అంటే మనం ఎక్కడికో పాండ్ దగ్గరకు కానీ లేదా ఇంకెక్కడికో సముద్రం దగ్గరకు కానీ లేదా అడవి దగ్గరకు కానీ వెళ్లాల్సిన పని లేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మన ఇంట్లో చలికాలము, ట్యూబ్ లైట్ వెలుగుతూ ఉంటే చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయండి. ఆ పురుగులను తినడానికి బటర్ఫ్లైస్ లేదా డ్రాగన్ ఫ్లైస్ వస్తూ ఉంటాయి. ఆ డ్రాగన్ ఫ్లైస్ ని తినడానికి బల్లి లిజర్డ్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా చిన్న వాటిని ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్, ఇట్లా ఒక్కొక్క లెవెల్లో అంటే మనం విద్యార్థికి ఏం చేయాలండి, ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేయాలి, మీరు పరిసరాలతో సంబంధం కలిగి ఉండాలి, ఏం జరుగుతుంది మన చుట్టూ. ఈ విజ్ఞాన శాస్త్రాన్ని మనం అభ్యసిస్తున్నప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో బోధనలో ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యత చాలా ఉంది. ఎలా చెప్పగలుగుతాము? ఇప్పుడు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నాం అనుకోండి, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇంటెలిజెన్స్ అన్నాం, ప్రజ్ఞ, ఈ విద్యార్థిలో ఎంతవరకు ఆ ప్రజ్ఞ జరిగింది అనేది ప్రత్యక్షంగా మనము చూడలేము. అదే ఒక ప్రయోగాన్ని మనము లెబొరేటరీలో కండక్ట్ చేసినప్పుడు అతను దాని ద్వారా ప్రత్యక్షంగా అది చూస్తూ చేస్తూ తను తన హోల్ హార్టెడ్గా ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరుగుతుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అంటేనే ప్రత్యక్ష అనుభవాలకి ప్రాధాన్యత ఉండడం అనేది. ఇక్కడ చూసినట్లయితే ఏం చేస్తున్నాడండి విద్యార్థి? ఒక బటర్ఫ్లైని అబ్జర్వ్ చేస్తాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇక్కడ. అంటే తను ఆ బటర్ఫ్లైలో కలర్స్ ఏమున్నాయి, ఎన్ని ఆ రెక్కలు ఉన్నాయి లేదా దానికి ఎలా ఉంది ఏంటి అనేది తను క్లియర్గా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది విద్యార్థికి ప్రత్యక్ష అనుభవం. ఇలా మనం ప్రత్యక్ష అనుభవం కలిగించామనుకోండి ఎలా ఫీల్ అవుతాడు విద్యార్థి? నేను ఒకటి సాధించాను అని ఒక శాస్త్రవేత్తలాగా ఫీల్ అయ్యి అతను దాన్ని సంతోషంగా అనుభవించడం జరుగుతుంది. ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి వాళ్ళు. ప్రత్యక్షంగా చెట్లలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు వాటన్నిటినీ అబ్జర్వ్ చేసి ప్రత్యక్ష అనుభవం పొందినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేమండి. ఎవరైతే ఆ అనుభవం పొందుతారో ఆ అమ్మాయి ఫేస్లో కనిపిస్తుంది చూడండి, ఎంత హ్యాపీగా ఉన్నారో. అలాంటి ఎన్విరాన్మెంట్ని యాజ్ ఎ టీచర్స్గా మనము పిల్లలకి ఫెసిలిటేట్ చేయాలి. ఇంకా ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఇవన్నీ కలిగించాలి అంటే ఉపాధ్యాయుడు ఎక్సెల్ అయి ఉండాలండి, ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఎలా? తమ తెలివితేటలతో స్థానిక వనరులలో వాతావరణంలో లభించే తక్కువ ఖరీదు గల వస్తువులను, మనకు పనికిరాని వస్తువులను ఉపయోగించి ఆయా పాఠ్యాంశాలకు అవసరమైన బోధనోపకరణాలు
తయారు చేసుకోవచ్చు. వీటినే ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు అంటాం. అంటే ఇందాక సమీనా బేగం చెప్పినట్టు తను అది ఉపయోగించి గాజు పెంకులు ఏమైనా ఖర్చు అవుతుందా అండి? కాదు. పప్పులు ఇంట్లో నుంచే తెస్తారు పిల్లలు, షాప్కి వెళ్ళి కొనుక్కురారు కదండి. మమ్మీ తెస్తే అందులో నుంచే కొన్ని పప్పులు పట్టుకొస్తారు, కొన్ని జొన్నలు పట్టుకొస్తారు. అలాగే ఇసుక, ఒక రంగోలీ వేయాలంటే మనం ఇసుకను ఉపయోగించి ఒక హార్ట్ వేయమనడమో లేదా ఒక లంగ్ వేయడం అనడమో ఈ విధంగా చేయాలండి. ఇలా ఖరీదు తక్కువ కలిగినవి, అలాగే అసలు ఖరీదు లేని వస్తువులని, ఒక చెత్తని కూడా ఉపయోగించి మనము చేసుకోవచ్చండి. ఒక కొలాజ్ అంటే ఒక చెత్తని ఉపయోగించి, చెట్ల యొక్క ఆకులు, ఎండిపోయిన ఆకులు, అలాగే ఉపయోగించిన కూరగాయల తొక్కలను కూడా మనం ఉపయోగించి మనము ఈ అపారేటస్ని అంటే వనరులను, బోధనా వనరులను లేదా బోధనోపకరణాలను తయారు చేసుకోవచ్చు. ఇలా తక్కువ ఖర్చు లేదా ఖర్చు లేకుండా మనము చేసే ఉపకరణాలను ఏమంటున్నాము అనేసి అంటే ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు అని అంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే స్టెథోస్కోప్ అండి, ఇంప్రొవైజ్డ్ స్టెథోస్కోప్. ఈ స్టెథోస్కోప్ లో మనం ఏం చేసామండి, ఇక్కడ యూజ్ చేసాం ఒక మనం ఒక టూ గరాటుల టైప్ ఉండి ఇంకొక బెల్లును, మనకి స్ట్రాస్. ఇక్కడ ఇంకొక బొమ్మలో చూసినట్లయితే మీరు ఇక్కడ పిల్లలు పాలు తాగడానికి ఉపయోగిస్తారండి వీటిని. వాళ్ళు ఉపయోగించి వాడిన తర్వాత వాటిని వాడి అయిపోయిన తర్వాత వాటిని మనము ఉపయోగించి స్టెథోస్కోప్ అనేది తయారు చేస్తాం. అలాగే ఇంకా ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ లంగ్స్ అండి, ఒక టూ బెలూన్స్ ని ఉపయోగించి మనము ఒక టిన్నును, ప్లాస్టిక్ టిన్ను ఉపయోగించి వాటిలో పైనుంచి ఒక పైప్ లాంటి పెట్టేసి మనము ఎయిర్ ని మనము సప్లై చేస్తుంటే ఆ బెలూన్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వడము, కంప్రెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవి ఆర్టిఫిషియల్ లంగ్స్. ఇక్కడ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అండి, ఇవి చాలా మన ఇంట్లో తినే వస్తువులు అండి. ఇంట్లో తినే వస్తువులు అయితే స్వీట్ అది చపాతి, మామూలుగా అక్కడ మీకు లభించేవి జస్ట్ చాక్లెట్ టైప్ మనం ఇంట్లో చేసుకునేవి రింగ్స్, అట్లాంటి వాటిని ఉపయోగించి మనము వీటిని తయారు చేయడం అనేది జరిగింది. వీటికి ఏమైనా కాస్ట్ అవుతుందా అండి? అసలు ఏం కాస్ట్ కాదు. అయితే అలాగే మన సమీనా బేగం కూడా ఇంకా ఏం తయారు చేసింది, ఆమె న్యాచురల్ గా ఒక థర్మాకోల్ ను ఉపయోగించి తను హనీబీస్ ని తయారు చేసింది. వాటి గురించి తను ఇప్పుడు మాట్లాడుతుందండి. సో ఇది హనీబీస్ అండి. అపికల్చర్ అనే ప్రాసెస్ అంటే పిల్లలకి ఎట్లా ఈజీగా చెప్పాలి, వాళ్ళు ఎట్లా ఈజీగా అర్థం చేసుకుంటారు దానికి. సో మీరు ఇక్కడ చూస్తే మీకు 3 types of bees కనిపిస్తాయి. ఇది సారీ 3 types of bees కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఇదేంటండి, క్వీన్ అంటే రాణి లేకుండా అసలు తేనె అనేది ఫామ్ కాదు, ప్రిపేర్ కాదు. ఓకే, సో దిస్ ఈజ్ ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ ఇదేంటిదండి, డ్రోన్. ఇది ఉట్టి మేటింగ్ ప్రాసెస్కి యూజ్ చేస్తుంది, ఉట్టి తిని పనుకోవడమే దీని పని, అందుకే ఇది కొంచెం లావుగా ఉంది. ఇంకోటి మీరు చూస్తే ఇది ఏంటి, వర్కర్ బీ. ఇది ఏం చేస్తుంది, వర్క్ చేస్తుంది జస్ట్. ఇది ఏంటి, హక్యూన్ పిల్లల్ని నర్చర్ చేయడం, నెక్టార్ కలెక్ట్ చేయడం దీని పని. సో ఈ త్రీ బీస్ కూడా మనకు హనీ కల్చర్ చేయడంలో యూజ్ చేస్తాయి. సో ఈ 3 bees లేకుండా మనం హనీ కల్చరింగ్ ప్రాసెస్ని కంప్లీట్ కాదు. సో మనం పిల్లలకి ఇవి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ఇవి చేశాను అండి. ఇవి చేయడానికి నేను జస్ట్ పేపర్ యూజ్ చేశాను, పేపర్ మీద డ్రాయింగ్ వేసి ఆ డ్రాయింగ్కి నేను మళ్ళీ అవుట్లైన్ ఇచ్చాను. అవుట్లైన్ ఇచ్చిన తర్వాత దీంట్లో మీరు కలరింగ్స్ చూస్తున్నారు, ఈ కలరింగ్స్కి నేను పేస్టల్ కలర్స్ యూజ్ అయ్యాను. జస్ట్ చిన్నపిల్లల డ్రాయింగ్కి యూజ్ చేస్తారు కదా పేస్టల్స్, నర్సరీ ఎల్కేజీ స్టూడెంట్స్ ఆ పేస్టల్స్ ఇవి యూజ్ చేయను. సో ఇవి మనకు లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూస్తే దీనికి నేను జస్ట్ థర్మాకోల్ బేసింగ్ ఇచ్చాను, జస్ట్ ఇది స్టేబుల్గా ఉండడానికి. జస్ట్ పేపర్లో మనం డ్రా చేస్తే అది లూజ్గా ఉంటుంది, ఫిక్స్గా ఉండలేదు. సో ఇవి కంప్లీట్గా ఉండడానికి నేను దీనికి జస్ట్ బేస్ యూజ్ చేశాను. అలాగే పిల్లలకి అసలు నెక్టార్ అనేది ఎక్కడి నుంచి కలెక్ట్ అవుతుంది, మనం నెక్టార్ ఎక్కడి నుంచి తెచ్చుతారు బీస్ అనేవి మనం చెప్పడానికి నేను ఇది ఫ్లవర్ చేశాను. ఈ ఫ్లవర్ చాలా అందంగా ఉంది కదా, సో అందమైన పువ్వులకే మోస్ట్లీ బీస్ అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఈ ఫ్లవర్స్ నుంచి నెక్టార్ అనేది కలెక్ట్ చేస్తారు. నెక్టార్ కలెక్ట్ చేసినాక వాళ్ళు ఒక ప్లేస్లో పెట్టుకుంటారు కదా, దానికి బీ హైవ్ అని అంటాం. అది మనం ఎక్కడ చూసాం, అది నార్మల్గా ట్రీస్ మీద చూస్తాం. అదే కాకుండా మనం ఇవి చూపిస్తే పిల్లలకి మంచిగా అర్థమవుతుంది. యాజ్ ఏ కాలేజ్లో కూడా ఇది కూడా పార్ట్ ఆఫ్ ఏ కాలేజ్ అండి.
ఇక్కడ నేను హనీబీకి యూజ్ చేశాను. ఈ హనీబీ చూస్తే పిల్లలకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ హనీబీ అంటే అసలు నెక్టార్ అనేది ఎక్కడ కలెక్ట్ అవుతుంది, ఎక్కడ నుంచి, ఏ పువ్వుల నుంచి పిల్లలు అదే బీస్ తెస్తారు అంటే, నేను ఇక్కడ వేపాకు పువ్వుల నుంచి, జామాకు పువ్వుల నుంచి, ఇంకా ఆవాలు, లెమన్ అంటే నిమ్మకాయ పువ్వులు, ఇంకా వచ్చేసి యాపిల్, ఇవే కాకుండా జింజర్లీ సీడ్స్, ఇంకా చాలా రకాలైన పువ్వులు ఉంటాయి. వాటి దగ్గర నుంచి ఈ బీస్ అనేవి హనీ నెక్టార్ అనేది కలెక్ట్ చేస్తారు. ఆ నెక్టార్ అనేది కలెక్ట్ చేసినాక ఒక ప్లేస్లో వీళ్ళు ఏమంటారు కలెక్ట్ చేసి పెడతారు. ఈ ప్లేస్నే మనం బీహైవ్ అని చెప్తాము. ఇది ఆర్టిఫిషియల్గా కూడా చేయొచ్చు. అండ్ ఇంకా బెనిఫిట్స్, దీని బెనిఫిట్స్ ఏంటి, పిల్లలకి జస్ట్ ప్రాసెస్ హనీబీ కల్చరింగ్ జస్ట్ ఇది ఏంటి, తేనె గురించి ఎందుకు చెప్తుంది టీచర్, మాకు ఇది మీకు అవసరమా అట్లా అని అనుకుంటారు. కానీ నిజ జీవితంలో వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతుంది అంటే దీని బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయండి. సో ఇవి చేయడం వల్ల పిల్లలకి ఏమవుతుంది, ఈ ప్రాసెస్ అంతా మంచిగా గుర్తుండిపోతుంది. అండ్ ఇది వాళ్ళు చాలా టైం వరకు రిటైన్ చేసుకుంటారు. ఇవన్నీ ఏంటి, మనకు లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్. యాజ్ ఎ ఇంప్రూవైజేషన్ ఆఫ్ అపరేటస్ మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంకా ఇవే కాకుండా చాలా రకాలమైన మనకి లోకల్గా అవైలబుల్ అయ్యే రిసోర్సెస్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సపోజ్ నేను ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను పిల్లలకి, డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. దాని గురించి నేను చెప్పాలంటే లీవ్స్ గురించి చెప్పాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జస్ట్ నేను ఓరల్గా చెప్పేస్తే పిల్లలకి ఎట్లా అర్థమవుతుంది, అర్థం కాదు. సో వాళ్ళకి ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ కావడానికి వెనేషన్ అనేది ఎట్లా ఉంటుంది, మిడ్ వెయిన్ ఎట్లా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిన్స్ ఎట్లా ట్రాన్స్ఫర్మ్ అవుతాయి, ఇవన్నీ మనం చూపించాలంటే మనం పిల్లలకి మన చుట్టుపక్కల ఉండే లేదా మన స్కూల్ బిల్డింగ్లో, మన స్కూల్ బిల్డింగ్లో ఎట్లయినా ట్రీస్ ఉంటాయి కదా, దాంట్లో మనం పిల్లలకి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించవచ్చు. వాళ్ళు అక్కడ ఏం అబ్జర్వ్ చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్, అన్ని లీవ్స్ ఒకే రకంగా ఉండవు కదా, ఒక్కొక్క లీఫ్ ఒక్కొక్క షేప్లో ఉంటుంది, దానికి కవరింగ్ అవుట్లైన్ కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇంకా దాంట్లో వెనేషన్స్ అంటే వెయిన్స్ సప్లై, దానికి వాటర్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఆ వెయిన్స్ అనేవి పిల్లలు అంతటికి వాళ్ళే వెళ్ళి అబ్జర్వ్ చేసి మనం అడగకున్నా వాళ్ళే చెప్పేస్తారు, టీచర్ ఈ డిఫరెంట్ లీవ్స్ ఉంది, ఇది కూడా డిఫరెంట్ వీన్స్ ఉంది. అండ్ దీంట్లో కూడా మనం వెనేషన్, టీచర్ ఈ లైన్ ఎక్కడో వెళ్తుంది, దీంట్లో చాలా లైన్స్ ఉన్నాయి, దీంట్లో అన్ని విరిగిపోయిన లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం పిల్లల నుంచి వాళ్ళే మనకు ఆన్సర్ ఇస్తారు, మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ వాళ్ళ ద్వారానే మనకు అందుతాయి. ఇంకా రూట్స్ చెప్పాలంటే మనకు టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి, నోడ్లర్ రూట్స్ అని, వ్యాండలైన్ రూట్స్ అని, ఇవన్నీ రూట్స్ జస్ట్ ఓరల్గా చెప్పేస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. అలాగే మనం చిన్న మొక్కలవి రూట్స్ కానీ వాళ్ళకి రియల్గా ఎక్స్పీరియన్స్ ఇచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మంచిగా అర్థమవుతుంది. సో ఇవన్నీ మనకు ఇంప్రూవైజేషన్ ఆఫ్ అపరేటస్ కిందకి వస్తాయండి. థ్యాంక్ యూ సమీనా. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక ఇంప్రూవైజ్డ్ అపరేటస్ అండి ఇది. ఇది సెల్, కణము. ఇదేంటంటే సెల్లో ఉన్న ప్రతి ఆర్గనెల్ ఈజ్ ప్రిపేర్డ్ బై థ్రెడ్, ఓన్లీ థ్రెడ్ అనమాట. అంటే మనం ఊలన్ వాడుతూ ఉంటాం కదండి, లేదా వేస్ట్ థ్రెడ్ ఉన్నా మన ఇంట్లో అట్లా ఉన్నా కూడా ప్రతీది కూడా ఇక్కడ ఏం చేశారండి, ఈ థ్రెడ్ను వాడి వాటిని ఆర్గనెల్స్ని, ప్రతి ఒక్క ఆర్గనెల్ని తయారు చేయడం అనేది జరిగింది. న్యూక్లియస్ కానీ, గాల్గి కాంప్లెక్స్ కానీ, మైటోకాండ్రియా కానీ, అట్లా వీటిని తయారు చేయడం అనేది జరిగింది అనమాట. ఇది ఇంప్రూవైజ్డ్ సెల్. అట్లాగే ఒక ప్రయోగం అంటే ఇప్పుడు మనము ఎక్కడైనా ప్రయోగము పాసిబుల్ అవుతుందండి, ఓన్లీ లాబొరేటరీలోనే కాదు. ఇప్పుడు తను చేసింది ఏంటి, తను చెప్పినట్టు, సమీనా చెప్పినట్టు ఆమె వేర్లను అబ్జర్వ్ చేయాలన్నా లేదా ఈ నెల వ్యాపనాన్ని అబ్జర్వ్ చేయాలన్నా ఎక్కడ ప్రయోగం చేశారండి, పిల్లలు తరగతి గదిలో ప్రయోగం చేశారా, కాదు. తరగతి గది బయట ఎక్కడైతే ఆ ఆకులను తీసుకొని వాళ్ళు చేస్తున్నారో అది ప్రయోగం. అంటే ఇక్కడ ప్రయోగం అంటే ఏంటంటే ముఖ్యంగా అవసరమైన వస్తువుల సహాయంతో ప్రత్యక్షంగా పరిశోధించడం. శాస్త్రం అంటే చేయడం, చేయడం అంటే పరిశీలించడం, పరిశీలించడం అంటే ప్రశ్నించడం. అంటే ఒకదానికొకటి లింక్ ఉందండి. అంటే ఇప్పుడు ఒక ప్రయోగం మనము నిర్వహిస్తున్నాము అంటే దానికి ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాపిక్కి, ఏ అంశానికి సంబంధించి మనము ప్రయోగం చేయాలి, ఏ అంశమును ఎంచుకున్న తర్వాత దానికి కావలసిన వస్తువులు, ఆ వస్తువులను తీసుకొని మనం ప్రయోగం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం,
చేస్తాము, ప్రత్యక్షంగా పరిశోధిస్తాం ఇది ఎందుకు ఇలా ఉంది. ఇప్పుడు ఒక ఈ నెల వ్యాపనం ఉందనుకోండి, మిడ్ వెయిన్ అని చెప్పింది తను. మిడ్ వెయిన్ ఒక దాంట్లో ఒక్కొక్క లాగ్ ఉంటుంది అనమాట, ఒక లీఫ్ లో ఒక్కొక్క లాగ్ ఉంటుంది. అదే అరటి ఆకులో అయితే లావు మిడ్ వెయిన్ ఉంటుంది, అదే మామూలు మన అల్ల నేరేడు ఆకు అయితే చాలా సన్నగా ఉంటుంది, గన్నేరాకులో అయితే ఒక తీరు ఉంటుంది. అట్లా ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీరు ఉంటుంది. అంటే ఈ ఆకులను అన్నిటిని పక్కన పెట్టుకొని తను అబ్జర్వ్ చేస్తే దాన్ని పరిశోధించడము, దీంట్లో ఇలా ఉంది, దాంట్లో అలా ఉంది, ఇంకో దాంట్లో ఇలా ఉంది అని. అంటే శాస్త్రం అంటే ఏం చేస్తున్నామండి ఇక్కడ, ఓన్లీ మనం ఓరల్ గా మాట్లాడి లేదా విని కూర్చోవట్లేదు, చేస్తూ ఉన్నాము. అంటే ఒక ప్రాసెస్ ద్వారా అది వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే చేయడం అంటే ఏంటి అండి, ఇప్పుడు డిఫరెంట్ వెయిన్స్ అన్నాం లేదా డిఫరెంట్ హనీ బీస్ అన్నాం, అంటే పరిశీలించినప్పుడు మాత్రమే మనకు అది తెలుస్తుంది. పరిశీలించి ఇది ఎందుకు ఇలా ఉంది అనేది అనేసి ఏం చేస్తున్నామండి, ప్రశ్నిస్తున్నాం. ఆ తర్వాత ఏంటి, పరికల్పనలు, మేబీ అంటే టెంటేటివ్ స్టేట్మెంట్ అండి. పరికల్పన అంటే ఇస్ నథింగ్ బట్ ఒక హైపోథెసిస్ అనమాట. ఓకే, ఇది మోనోకాట్ స్టెమ్ కి సంబంధించిన లీఫ్ కాబట్టి దీని వెనేషన్ ఇలా ఉంది, డైకాట్ స్టెమ్ కి సంబంధించిన లీఫ్ కాబట్టి దీని వెనేషన్ ఇలా ఉంది అని మనం అజ్యూమ్ చేస్తున్నాం, అజంప్షన్ చేస్తున్నాం. అలాగే అది మనము ఎప్పుడు నిర్ధారించుకుంటాము, దానిని మనము దాని యొక్క స్పీషిస్ ఏంటి, జాతి ఏంటి, ప్రజాతి ఏంటి అనేది ఇన్ డీటెయిల్డ్ గా మనం లోపలికి వెళ్ళి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కి దీనికి మన అబ్జర్వేషన్ కి మ్యాచ్ అయినప్పుడు అప్పుడు మనము నిర్ధారణ చేస్తాం. నిర్ధారణ చేసినప్పుడు ఈజీగా మనం కారణాలు చెప్పగలుగుతాం కదా, అంటే రీజన్స్ చెప్పగలుగుతాం కదా, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దిస్ ఇస్ ఎఫెక్ట్ అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే నమోదు చేయడం, చేసిన దాన్ని మనం ఏం చేస్తున్నాము, నమోదు చేయడము అంటే రికార్డ్ చేయడము. ఓకే, ఇది మోనోకాట్ స్టెమ్ లేదా డైకాట్ స్టెమ్ కాబట్టి దీని యొక్క వెనేషన్ ఈ విధంగా ఉంది, దీని యొక్క ఇనల వ్యాపనం ఈ విధంగా ఉంది, ఇది దీనికి ఫలానా జాతికి సంబంధించింది కాబట్టి అనేసి కారణం చెప్పి దాన్ని మనము నమోదు చేస్తున్నాం. ఇలాంటి ప్రక్రియ నైపుణ్యం నిర్వహించడమే మన యొక్క ప్రయోగం అన్నమాట. అయితే విజ్ఞాన శాస్త్రంలో సైద్ధాంతిక విషయాలు, థియరిటికల్ విషయాల్లో నిజాన్ని పరీక్షించడానికి, కొత్త విషయాలను కనుక్కోవడానికి ప్రయోగాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి. ఒక థియరీని, ఇప్పుడు డార్విన్ థియరీ ఉంది, డార్విన్ థియరీ, ఎవల్యూషన్ థియరీ అంటున్నాం, అట్లాగే ఒక డాల్టన్ థియరీ ఉంది కెమిస్ట్రీలో వచ్చేసరికి. అంటే ఇవన్నీ విజ్ఞాన శాస్త్రంలో సంబంధించిన ప్రతి థియరీకి ఎవిడెన్సెస్ కావాలి. ఎవిడెన్సెస్ కావాలి అంటే ఏం చేయాలి, దాన్ని పరీక్షించాలి, చెయ్యాలి, చేసిన తర్వాత మాత్రమే మనము ఒప్పుకుంటాం. ఇప్పుడు మనకు ఎవరో వచ్చి ఏదో ఒక విషయం చెప్పారు అంటే అంత ఈజీగా నమ్మం కదా, దానికి ప్రూఫ్ ఉందా, ఎవిడెన్స్ ఉందా అని అడుగుతుంటాం కదా. అట్లాగే ఒక థియరీ మన దగ్గరకు వచ్చింది, ఒక సైంటిస్ట్ దాన్ని ప్రూవ్ చేశాడు అంటే, ఇక్కడ మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలండి, అదేంటి అంటే మన హీలియోసెంట్రిక్ అండ్ జియోసెంట్రిక్ థియరీ. హీలియోసెంట్రిక్ థియరీ రాకముందుకు, అంటే సూర్య కేంద్రక సిద్ధాంతం అనేది రాకముందుకు, ప్రజలందరూ భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు అన్నమాట. ఆయన చెప్పాడు కదా టాలమీ, భూమి మధ్యలో ఉంటుంది, రిమైనింగ్ ప్లానెట్స్ అన్ని భూమి చుట్టూ తిరుగుతాయని చెప్పాడు కదా, అయితే దాన్ని నమ్మేవాళ్ళు. అదే కోపర్నికస్ హీలియోసెంట్రిక్ థియరీ వచ్చేసరికి ఈ భూకేంద్రక సిద్ధాంతం అనేది తప్పుగా నిర్ధారించబడింది. ఎందుకండి, అందులో సూర్యుడు అనేవాడు మధ్యలో ఉంటాడు, దాని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ థియరీ ఎప్పుడు నిజ నిర్ధారణ అయింది, ఆ థియరీ ఎప్పుడు అది నెట్టివేయబడింది అంటే పరీక్షించడం, అలాగే ఈ పరీక్షించడం ద్వారా ఏం చేశారండి, కొత్త విషయాలను కనుక్కున్నారా లేదా, కోపర్నికస్ థియరీ అనేది వెలుగులోకి వచ్చిందా లేదా, ఇది ఏ విధంగా సాధ్యమైంది, ఒక ప్రయోగం ద్వారా మాత్రమే సాధ్యమైంది. అంటే ప్రతి థియరిటికల్ ఎవిడెన్స్ కి థియరీకి ఎవిడెన్సెస్ అనేవి కంపల్సరీ ఉండాలి. అయితే ఇక్కడ మనం పాఠ్య విషయాలను ప్రత్యక్ష అనుభవంతో పరీక్షించడం వల్ల నమ్మకం కలుగుతుంది. అంటే ఒక విద్యార్థికి మీరు ఇప్పుడు మనం చెప్పినట్లు ఓన్లీ ఓరల్ మెథడ్ కానీ లెక్చర్ మెథడ్ కానీ ప్రతి పాఠాన్ని అదే రీతిలో చెప్పడం వల్ల డౌట్ వస్తుంది. ఏమని డౌట్ వస్తుంది, అసలు నేను నేర్చుకున్నది ఎంతవరకు కరెక్టు, ఏది నేను ఫాలో అవ్వాలి, ఏది ఈవెన్ వాళ్ళకి గుర్తుండదండి. అలాగే ఇలా రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు కనుక చెప్పినట్లయితే దాని యొక్క ఏదైతే చేస్తున్నాడో అది వాడికి కళ్ళ ముందు కనిపిస్తుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి నేను చేసేది కరెక్టే అనే నమ్మకం వాడికి కలుగుతుంది. ఆ నమ్మకం కలిగినప్పుడు వాడికి ఏంటి, అది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని పిల్లలు మ్యాథమెటిక్స్ కానీ లేదా ఇంగ్లీష్ కానీ, ముఖ్యంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ పిల్లలైతే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ని చాలా హార్డ్గా ఫీల్ అవుతారు. ఎందుకు, ఇంగ్లీష్ అనేది మనకి ఫిఫ్త్ క్లాస్లో ఉన్న సిక్స్త్ క్లాస్లో స్టార్ట్ అవుతుంది, కానీ ఇప్పుడైతే చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అయితే ఈ విధంగా ఉండడం వల్ల ఏమో
అర్థమవుతుంది, హార్డ్గా ఉంది ఎట్లా అనేసి వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ని ముందే ఏర్పరచుకుంటారు. అలా ఏర్పరచుకున్నప్పుడు ఆ భయం అనేది వాళ్ళని వెంటాడుతుంది. ఆ భయాన్ని తొలగించాలి అంటే ఏం చేయాలి, ఆ సబ్జెక్టుతో వాడికి ఒక ఫ్రెండ్షిప్ ఏర్పరచాలి. దీంట్లో ఏమీ లేదురా బాబు, ఈ విధంగా చదవాలి, ఈ స్ట్రాటజీ ఉపయోగించాలి, ఈ విధంగా నువ్వు కొన్ని ప్రక్రియలను ఉపయోగించడం ఆధారంగా దాన్ని నువ్వు ఈజీగా పొందగలుగుతావు అనే నమ్మకాన్ని యాజ్ ఎ టీచర్గా మనం పిల్లలకు కలిగించినప్పుడు వాడు ప్రతి దాన్ని ఏం చేస్తాడండి, సులభంగా అర్థం చేసుకుంటాడు. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం వచ్చేసరికి ల్యాబొరేటరీలో ప్రతి దాన్ని వాడు నిర్ధారించి తెలుసుకుంటాడు, అలాగే ఫీల్డ్లో కూడా నిర్ధారించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సులభంగా అర్థమైనప్పుడు అభ్యసన ఆటోమేటిక్గా సమర్థవంతంగానే జరుగుతుంది. అయితే ఈ విజ్ఞాన శాస్త్ర బోధన విద్యార్థులకు ఏమేం విలువలను తీసుకొస్తుంది, మొట్టమొదటగా జ్ఞానాన్ని అందిస్తుంది. ఏదైతే విద్యార్థులకి ప్రతీది జ్ఞానమే అండి, కానీ పాఠశాలకు వచ్చిన తర్వాత ఒక కొత్త జ్ఞానం వాడు నేర్చుకోవడం జరుగుతుంది. అంటే వాడికి తెలిసిన వేలో వాడు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఆ జ్ఞానం మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలండి, అర్థం చేసుకుంటే దాన్ని అవగాహన అంటాం. ఒక పరీక్ష ఉంది, రేపే పరీక్ష ఉంది, నేను ఈరోజు ప్రిపేర్ అవ్వాలి, నాకు అవగాహన లేకపోతే నాకు జ్ఞానం ఒకటే ఉంటే నేను పరీక్ష సక్సెస్ఫుల్గా రాయలేను. ఆ జ్ఞానాన్ని నేను ఎప్పుడైతే నా కాగ్నిటివ్ ప్రాసెస్లో ప్రాసెస్ అయ్యి అది ఎన్కోడ్ అయ్యి డీకోడ్ అవుతుందో అప్పుడు మాత్రమే నేను నా ఓన్ లాంగ్వేజ్లోకి దాన్ని మార్చుకోవడం జరుగుతుంది, దాన్నే అవగాహన అంటాం. అప్పుడు నాకు ఒక సబ్జెక్టు పైన కానీ ఒక కాన్సెప్ట్ పైన కానీ పట్టు వస్తుంది, అప్పుడు నాకు ధైర్యం అనేది ఉంటుంది. అయితే దీన్ని ఎలా నేను ప్రజెంట్ చేయాలనే నైపుణ్యం కూడా నాకు నెక్స్ట్ రావడం జరుగుతుంది. వైఖరి అంటే ఏంటంటే యాటిట్యూడ్ అండి. ఒక విషయం పట్ల పాజిటివ్గా కానీ లేదా నెగిటివ్గా కానీ ఒక ఒపీనియన్ ఏర్పరచుకోవడమే వైఖరి. ఈ వైఖరులు కూడా విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా, అంటే ఇప్పుడు ఒక సైంటిస్టు ఒక ఇన్వెన్షన్ చేశాడండి, అంటే వీళ్ళు ప్రైజ్ చేస్తారు దాన్ని, ఓకే ఈ విధంగా ఇది, ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొన్నాడు, ఓకే ఈ విధంగా ఇతను బల్బును కనుగొన్నాడు అనే నైపుణ్యాన్ని వీళ్ళు గుర్తిస్తారు, ఒక వైఖరిని ఏర్పరచుకుంటారు, అంటే అప్రిషియేట్ చేస్తారు అనమాట ఆయన యొక్క హార్డ్ వర్క్ని. అలాగే అభిరుచులని పెంపొందిస్తుంది. కొంతమంది కొన్ని సబ్జెక్టులు అంటే చాలా ఇష్టం, ఎందుకు, బికాజ్ ఆఫ్ టీచర్ కావచ్చు, బికాజ్ ఆఫ్ ఆ సబ్జెక్ట్ కావచ్చు, అట్లా అభిరుచి అనేది ఏర్పడుతుంది. కాబట్టి డాక్టర్స్, ఇంజనీర్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో మనము ఎంచుకోవడం మన కెరీర్ అనేది జరుగుతుంది. విజ్ఞాన శాస్త్ర అభ్యసన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఆటోమేటిక్గా మనం ఆ ప్రాసెస్లు అన్ని కరెక్ట్గా చేసినట్లయితే ఏ సమస్య వచ్చినా కూడా విద్యార్థికి మనము ఆ సమస్యను అతని అంతట అతనే దానికి సొల్యూషన్ ఇచ్చుకునే సామర్థ్యాన్ని పొందుతాడండి విద్యార్థి. అయితే ఇక్కడ ఈ సామాజిక వనరులను ఏ విధంగా ఉపయోగిస్తాం, మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా ఇంప్రొవైజేషన్ ఆఫ్ అపారటస్ అని. అయితే సామాజిక వనరులను ఎట్లా ఉపయోగిస్తాము అంటే సమాజాన్ని తరగతి గదిలోకి తీసుకురావడం, అలాగే తరగతి గదిని సమాజంలోకి తీసుకువెళ్ళడం. మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికే, మళ్ళీ చూద్దాం. అయితే జీవశాస్త్ర బోధన అభ్యసనంలో సామాజిక వనరులు రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. మొదటిది సమాజాన్ని తరగతి గదిలోకి తీసుకురావడం. అయితే ఎట్లా సమాజాన్ని తరగతి గదిలోకి తీసుకురావాలంటే సమాజంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఎక్సెల్ ఉంటారు ఆ రంగంలో. అయితే వాళ్ళను తీసుకొచ్చి మనం ఏం చెప్పాలి, విద్యార్థులకి ఉపన్యాసాలు ఇప్పించగలగాలి. వాళ్ళు ఎవరు అని చూసుకున్నట్లయితే విద్యావేత్తలు. ఎలా కెరీర్ని మీరు చూస్ చేసుకోవాలి, ఎలా మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి, మధ్యలో మనం సైకాలజీ క్లాసెస్ పెడుతూ ఉంటాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ పెడుతూ ఉంటాం, అంటే వాళ్ళకి అదొక బూస్టప్ అనమాట, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచడానికి. అలాగే ఇంజనీర్లను ఎందుకు తీసుకురావాలండి, అంటే వీళ్ళ యొక్క స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడం, టెక్నికల్ స్కిల్స్ అనేవి పిల్లలకి నేర్పిస్తుంటారు. ఓన్లీ ఒక సబ్జెక్ట్ మాత్రమే నేను చదువుతాను, వేరేవి చదవనంటే కుదరదు. వీళ్ళలో ఆ టెక్నాలజీ ఎట్లా ఉంది, ఆ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది అనేది ఇంజనీర్స్ అనే ఎక్స్పర్ట్స్ వచ్చి పాఠశాలలో విద్యార్థులకు బోధించడం అనేది జరుగుతుంది. అలాగే డాక్టర్స్, హెల్త్ హైజీన్ ఎట్లా మనం పాటించాలి, నర్సెస్ హెల్త్ని ఏ విధంగా మనము కాపాడుకోవాలి, మనం పొద్దున్నే లేసి ఏం చేయాలి యాజ్ ఎ విద్యార్థులుగా లేదా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా. ఇప్పుడు చాలా మంది డైట్ అనేసి అని అంటున్నాం కదండి, ఇది ఆయిల్ తినొద్దు, అది తినొద్దు, ఇది తినదు, ఇది ఎలా తెలుస్తుంది మనకు, ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవడం వల్ల. అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో మనము ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. అలాగే బ్యాంక్ మేనేజర్స్, ఇప్పుడు మనము చాలా మంది చూసినట్లయితే ఈవెన్ ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయడం రాదు,
ఈవెన్ బ్యాంక్కి వెళ్తే ఏది మనం డ్రా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది తెలియదు. మనం విద్యార్థి దశలో నుంచే బ్యాంక్ మేనేజర్స్ని, అట్లాంటి వాళ్ళను, బ్యాంక్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఒక అవేర్నెస్ని తరగతి గదిలో లేదా పాఠశాలలో, కళాశాలలో ఈ విధంగా ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ ఈ విధంగా అవుతాయి, ఈ విధంగా లోన్స్ ఉంటాయి, ఈ విధంగా మనము డ్రా చేయాలి, తీసుకోవాలి, ఏటీఎం, ఇవన్నీ వాళ్ళకి బ్యాంక్ మేనేజర్స్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుందంటే, వాడు పెద్దగా అయిన తర్వాత బ్యాంకుకి వెళ్ళి లేదా ఇంట్లో ఏదైనా చెప్పినా కూడా చేసే ఆస్కారం అనేది ఉంది అన్నమాట. ఇది నెక్స్ట్, తరగతి గదిని సమాజంలోకి తీసుకురావడం. ఇప్పుడు ఏం చేసాము, ఎక్స్పర్ట్స్ ని క్లాస్ రూమ్ కి తీసుకొచ్చాం, ఇప్పుడు తరగతి గదినే సమాజంలోకి తీసుకెళ్తాం. ఎట్లా తీసుకెళ్లాలి అంటే, నిపుణులు ఉన్న చోటికి విద్యార్థులను తీసుకువెళ్లి వారి పనులను చూపించడం, సందేహాలను తీర్చడం. ఇక్కడ ఒక్కొక్క పర్సన్ ని తీసుకొచ్చాం, ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం. జంతు ప్రదర్శనశాలను తరగతి గదిలోకి తీసుకురావచ్చా, సైన్స్ సెంటర్స్ ని తీసుకురావచ్చా. ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసినట్టయితే బొటానికల్ గార్డెన్స్ కానీ, వ్యవసాయ పొలాలను కానీ, ఉత్పత్తులు కానీ, కుంటలు, అడవులు, చెరువులు, స్టోరేజ్ కేంద్రాలు, ఇవన్నీ తీసుకురావచ్చా. మనమే వాటి దగ్గరికి వెళ్ళాలి. జంతు ప్రదర్శనశాల ఇది ఎక్కడ మన హైదరాబాద్ లో ఉందండి. ప్రతి ఒక్క స్కూల్ నుంచి కానీ, కళాశాల నుంచి కానీ అక్కడికి తీసుకువెళ్ళినట్లయితే బయోడైవర్సిటీ కానీ, లేకపోతే ఏమేమి యానిమల్స్ ఉన్నాయి, ఎలా ఉంది వాటి లైఫ్ స్టైలు, ఏ విధంగా అవి ఉన్నాయి అనేసి మనము, అంటే తరగతి గదిని, క్లాస్ రూమ్ లో జంతు ప్రదర్శనశాల ఇలా జంతువులు ఉంటాయి అలా ఉంటాయని చెప్పడం కాకుండా వాళ్ళని అక్కడికి తీసుకువెళ్తే ప్రత్యక్ష అనుభవం అనేది కలుగుతుంది. అలాగే సైన్స్ సెంటర్స్, ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, అసలు ఏం జరుగుతుంది, న్యూట్రిషన్ లో ఏమేం రీసెర్చెస్ ఉన్నాయి, అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి, నేను ఎలా హైజీన్ గా ఉండాలి, ఏం న్యూట్రిషన్ ని నేను పాటించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఎన్ఐఎన్కి వెళ్ళాలి. అట్లా సిసిఎంబి ఇక్కడ తార్నాకలో ఉంది, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. మన లాల్జీ సింగ్, రీసెంట్ గా అతను మరణించారు, ఎక్స్ అతను. అయితే ఇక్కడ తీసుకెళ్లడం వల్ల కూడా ఏం రీసెర్చెస్ అనేవి, బయాలజీలో ఏమేం రీసెర్చెస్ జరుగుతున్నావు అనేది మనకి, పిల్లలకి అవేర్నెస్ వచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఫీల్ అవడం, ఫ్యూచర్ లో ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్రిసాట్ ఇక్కడికి, ఇది పటాన్ చెరువులో ఉంది, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది సైన్స్ సెంటర్, సెమీ ఏరి ట్రాపిక్స్ అండి. తర్వాత బిర్లా సైన్స్ మ్యూజియం, సైన్స్ సెంటర్, సైన్స్ ప్లానిటోరియం, ఓకే, వీటికి కూడా విద్యార్థులను తీసుకువెళ్లి ప్లానిటోరియం కి గానీ, సైన్స్ సెంటర్ గానీ, అలాగే బొటానికల్ గార్డెన్ కి, ఇది ఇక్కడ, ఇది కలకత్తాలో ఉందండి బొటానికల్ గార్డెన్ లో. ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతుంటారు, రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫీల్ అవుతుంటారు కాబట్టి మర్చిపోయే ఆస్కారం ఉండదు. అదే నేను మా పిల్లలకి కలకత్తాలో ఇలా ఉంది, ఒక లేడీ స్ట్రక్చర్ ఉంది, అందులో నుంచి వాటర్ వస్తాయి, అది ఇది అనేసి చెప్తే అప్పటికి విని వాడు మర్చిపోవడం జరుగుతుంది. అదే నేను అక్కడికి రియల్ గా తీసుకువెళ్ళి అది చూపించాను అనుకోండి, లైఫ్ టైం గుర్తుండిపోతుంది. అతను తను ఫీల్డ్ లో ఉన్నా కూడా వాళ్ళ విద్యార్థులకు ఆ విధంగా చేయడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ పొలాల్లోకి, మన చుట్టుపక్కల చాలా ఉంటాయండి వ్యవసాయ పొలాలు, ఏమీ ఖర్చుతో కూడుకున్నది కాదు, అక్కడికి వెళ్ళి వీళ్ళను రియలిస్టిక్ గా ఫీల్డ్ లోకి మనము వాళ్ళని ఇన్వాల్వ్ చేసినట్లయితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. రీసెంట్ గా కొన్ని స్కూల్స్ కూడా ఇలా తీసుకువెళ్ళాయండి. అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులు ఏమేంటి, ఈవెన్ అర్బన్ స్టేజెస్ లో ఉన్నప్పుడు తెలియదండి, ఓకే, ఈ విధంగా. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు, స్టోరేజ్ కేంద్రాలు కానీ, అడవులు, కుంటలు, క్షేత్ర సందర్శన, ఇవన్నీ క్షేత్ర సందర్శనల కిందికి రావడం జరుగుతుంది. అలాగే ఒక లాస్ట్ విషయం అండి, ప్రయోజనాలు ఏంటి అంటే, మనం విరామ కాలాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఓకే, సైన్స్ కార్నర్స్ కానీ, రీసోర్స్ సెంటర్స్ కానీ, ఈ విధంగా వీటిని మనము అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఎన్ఎస్ఆర్ కాలేజ్లో మేము చేసామండి ఇవన్నీ, EPC 3లో భాగంగా జామెట్రికల్ షేప్స్ అని, ఓకే, ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్ తోటి చేసామండి. బయోడైవర్సిటీ ఇప్పుడు తను చెప్పినట్లుగా, అట్లాగే షేప్స్ అండి, మ్యాథమెటికల్ షేప్స్ అండి, కార్ను, కార్లో ఒక్కొక్క పార్ట్లో ఎలా మ్యాథమెటికల్ షేప్స్ మనం ఇంప్లిమెంట్, ప్లాంట్ ట్రీ, ప్లాంట్ లైఫ్, ఇది బయాలజీ, విత్ పేపర్స్ అండి, వేస్ట్ పేపర్స్, జంక్ ఫుడ్ కి సంబంధించి, ఓకే. వీళ్ళు మా పిల్లలు అండి, విద్యార్థులు, వాళ్ళు చేసిన వాటితో వాళ్ళు ఇది చూపించడం జరుగుతుంది. ట్రిగనామెట్రీ విత్ స్మాల్ బీడ్స్ అండి, ఇవి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదు, మన ఊరు అనే తెలుగు పాఠం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ విత్ పేపర్ అండి, పేపర్ కాటన్, అది ఉపయోగించి వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది. లెట్స్ బ్రీడ్ పీస్, ఇవన్నీ చాలా అసలు ఏ ఖర్చు లేదు, వేస్ట్ పేపర్స్ అండి, ఇవైతే చాలా వేస్ట్ పేపర్స్, వాటితో నైస్ గా వాళ్ళు ప్రిపేర్ చేయడం అనేది జరిగిందండి. ఈ విధంగా ఇలా ప్రత్యామ్నాయ బోధనోపకరణాలను మనము ఎన్నిటినో ఉపయోగించి పిల్లలకు చాలా అర్థవంతంగా, వాళ్ళకి పాఠం అర్థమయ్యే విధంగా మనం పాఠాన్ని బోధించవచ్చండి. థ్యాంక్ యూ.